తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పరిసర గ్రామాల నుండి కొవ్వూరు గోపాలక్షేత్రం గౌతమి స్థాన ఘట్టం వద్దకు భక్తులు తెల్లవారుజాము నుండి పుణ్యస్థానాలు ఆచరించి గోదావరి నది తీరాన ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణలతో మార్మోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం భక్తులు కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుండి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ కార్తీక మాసం నెల ఎంతో పుణ్యమైన మాసమని అన్నారు. కార్తీక మాసం నెలలో కార్తీక పౌర్ణమి రోజుకు ఎంతో విశిష్టతను సంతరించుకుందన్నారు. కార్తీక పౌర్ణమి రోజు దానాలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. కొవ్వూరు పట్టణంలో వేయం చేసినటువంటి శ్రీ గోష్పాద క్షేత్ర ఆలయ ప్రాంగణంలో శ్రీ గౌతమి తీరంలో ఈరోజు కార్తీక మాసంలో 2వ సోమవారం, అలాగే కార్తీక పౌర్ణమి మహా పుష్కరం సమర్పించుకుని ఈ యొక్క కార్తీక పౌర్ణమి పర్వదినాన భక్తులందరూ కూడా తెల్లవారుగట్ల నుంచి 3 గంటల నుంచి కూడా చక్కగా గోదావరిలో స్నానాలు చేసి చక్కగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని దర్శించుకుని దీపదానాలు శాలిగ్రామ దానాలు అన్ని దానాలు కూడా చేసుకున్నారు. ఈ భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్త భయాలు అలాగే గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి మన యొక్క చరిత్ర చెప్తోంది. అలాగే శాలిగ్రామ దానం కనుక చేసుకున్నట్లయితే ఆ పరమేశ్వరుడికి లోపలికి వెళ్ళి ఆ యొక్క పంచామృతాలతోటి అభిషేకం చేసినట్లుగా లెక్క వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శాలిగ్రామ స్నానం చేసుకుని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని, అలాగే ఈరోజు సాయంత్రం ఈ యొక్క గోష్పాద క్షేత్ర తీరంలో ఈ యొక్క జ్వలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరపబడుతుంది. ఈ జ్వలాతోరణానికి పైన ఈ యొక్క ధాన్యంతో చేసిన వచ్చినటువంటి గడ్డిని పెట్టి చక్కగా దాన్ని ఆ స్వామివారిని ఆ పల్లకీలో ఊరేగించి ఆ స్వామివారి ఆ కింద నుంచి ఆ మంట పెట్టి ఆ మంట కింద నుంచి కూడా ఆ స్వామివారిని 3 సార్లు అటు ఇటు తీసుకెళ్ళి స్వామివారి జ్వాలాతోరణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలా జ్వాలాతోరణంతో అంటించినటువంటి ఆ గడ్డిని కనుక తీసుకువెళ్ళి ఎవరైతే వారి యొక్క చేలలో కానీ ఆ యొక్క ఆవులకు కానీ ఈ యొక్క గడ్డిని పెడతారో ఆ యొక్క చక్కగా ఆవులు చక్కటి పాడిని